హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాము యూపీవీసీ రేకుల షెడ్డు. అయితే యూపీవీసీ రేకుల షెడ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. వీడియోస్ చాలామంది అడుగుతున్నారు, యూపీవీసీ రేకులు ఇంకా కూలింగ్ రేకులతో పోలిస్తే యూపీవీసీ రేకులు ఎలా బెటర్, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. అలాగే వాళ్ళ డౌట్ ఏంటంటే, కొత్త రకం రేకులు కదా, ఇంతకుముందు మీరు ఎక్కడైనా వేశారా, వేస్తే అది ఎలా ఉంది, ఆ షెడ్ ఎలా ఉందని చాలా డౌట్స్ ఉన్నాయి. యూపీవీసీ రేకులు తీసుకోవడానికి చాలామంది వస్తున్నారు, కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే ఈ షెడ్ ఓకేనా, ఇంకెక్కడైనా వేశారా, ఎలా ఉందని చెప్పి వాళ్ళ డౌట్. అయితే ఈ వీడియోలో మనం డౌట్ క్లియర్లీ చేద్దాం. ఈ షెడ్ ఎక్కడంటే మనం హుజరాబాద్లో కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్ మండల్ చెల్పూర్ విలేజ్లో వేసాము. అయితే దీని సైజ్ వచ్చేసి, దీని పొడవు వచ్చేసి 14, వెడల్పు వచ్చేసి 30. దీని కాస్ట్ ఎంత అయింది, దీనికి ఎలా ఫిట్ చేసుకున్నాము, ఇంకా మనకు ఇది కూలింగ్ రేకులతో పోలిస్తే బెటరా కాదా, ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అయితే మనకు యూపీవీసీ రేకులు అనేది దీని గురించి వీడియో మనం, దీని అడ్వాంటేజెస్, దీని బెనిఫిట్స్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాం, అలాగే ఈ వీడియోలో చెప్తాం, మళ్ళీ చెప్తాం, వినండి. అయితే మామూలుగా కూలింగ్ రేకులు అయితే ఏమవుతుందంటే, ఐరన్ కాబట్టి ఒక 10 సంవత్సరాల వరకు అది తుప్పు బట్టి చిలుము వస్తుంది. ఓకేనా, ఐరన్ కాబట్టి తుప్పు బట్టి చిలుము వస్తుంది వాటర్ వల్ల. అలాగే మనకు ఐరన్ కాబట్టి హీట్ ఎక్కువ తీసుకుంటుంది, ఎండ ఎక్కువ తీసుకొని మనకు కింద ఉన్న వాళ్ళకు, రేకుల షెడ్ వేసుకున్న వాళ్ళకు హీట్ ఎక్కువ వస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల చాలా బాధపడతారు. కానీ ఇవి యూపీవీసీ ప్లాస్టిక్ షీట్స్ కాబట్టి, సింథటిక్ షీట్స్ కాబట్టి, ఇది నేను మంటలో పెట్టాను ఒక వీడియో కావాలంటే చూడండి, హీట్ ఎక్కువ తీసుకోదు, హీట్ ఎక్కువ తీసుకోదు, వర్షాకాలం సౌండ్ ఎక్కువ రాదు. కూలింగ్ రేకులతో పోలిస్తే, ఐరన్ రేకులతో పోలిస్తే నీకు వర్షాకాలం సౌండ్ ఎక్కువ రాదు. వర్షం వస్తుంటే సౌండ్ ఎక్కువ రాదు, తుప్పు పట్టదు, అలాగే షార్ట్ సర్క్యూట్ రాదు. ఇంకోటి ఏంటంటే, దీనికి మనకు ఐరన్ రేకులకు మామూలుగా గాళ్ళకు స్క్రూ ఫిట్టింగ్ వేరే ఉంటుంది, దీనికి స్క్రూ ఫిట్టింగ్ వేరే వస్తుంది. మీరు చూడండి, వీడియోలో పెడుతున్నాను, దీని స్క్రూ ఫిట్టింగ్ వేరే ఉంటుంది, మీద క్యాప్ వస్తుంది. అలాగే ట్రక్ వెళ్ళింది మనకు, ఈ రేక్ కిందేసి ట్రక్ దీని మీదకి వెళ్తే అలా కూడా పాడు కాలేదు. మామూలుగా ఐరన్ రేకులు అయితే ఏమవుతుందంటే, మనకు మనిషి కానీ వంగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, ఇవి దీని కాస్ట్ ఎంత అయింది, ఇది ఎంత అయింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాకు కాల్ చేస్తే దీని గురించి క్లియర్గా చెప్తాం, షాప్ ఎక్కడ ఉందని చెప్తాం. తెలుగు రెండు రాష్ట్రాలలో మీకు ఎక్కడికైతే అయినా సరే దీన్ని మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి, కింద నెంబర్ ఉంది. అలాగే ఈ లెంత్ విడ్త్కి ఎన్ని బొంగులు పట్టింది, ఎన్ని రేకులు అయినాయి, అలాగే దీని ఫ్రేమ్ ఎలా చేసుకున్నాము, ఈ రేకులు ఎలా ఫిట్టింగ్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో, పూర్తి వీడియోలో ఉంది. చూడండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హోల్ వేసుకుంటున్నాము ఈ గోడకు. హోల్ ఎందుకంటే ఇక్కడ మనం పైప్ కనిపిస్తుంది కదా, ఆ పైప్ హోల్ వేసుకొని అట్లా బేస్ చేసుకొని ఫ్రేమ్ వేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్నాము. కొలతలు తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కొలతలు తీసుకొని దానికి హోల్ వేసుకొని అందులో పొడుగు బొంగులు అనేటివి అందులో పెట్టాలి. అలా పెట్టడం ద్వారా మనకు ఇక్కడ చూడండి హోల్ ఉంది ఆల్రెడీ. మొత్తానికి హోల్ అయితే ఇలా వేసుకున్నాం, నిల్ బొంగులకు 4 బొంగులు ఇచ్చుకొని ఇలా పోలేసుకున్నాం. వాటర్ లెవెల్ పైప్కు, లెవెల్ బాట్కు వాటర్ అనేది కరెక్ట్గా ఉంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే మనకు పైప్ ఎంత స్ట్రెయిట్గా ఉందో అని, పోల్లో అయితే మాలేసుకుంటున్నాం, స్ట్రెయిట్ వచ్చింది, లెవెల్ బాట్కు స్ట్రెయిట్ వచ్చింది కాబట్టి మాలేసుకోవాలి ఇలా. అలాగే మీరు చూసుకున్నట్టయితే నిలువు బొంగులు బతుకున్నాం, అలాగే మనకు పొడుగు బొంగులు హోల్ నుంచి తీసుకుందాం అనుకున్నాం కదా, హోల్ వేసుకున్నాం కదా, 6 ఇంచు లోపలికి హోల్ వేసి పొడుగు బొంగులు కూడా వేసుకున్నాం. పొడుగు బొంగులు చూడండి ఇలా వేసుకున్నాము. మొత్తానికి నిలువు బొంగులు, పోల్స్, మళ్ళీ నిలువు బొంగులు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అడ్డ బొంగులు వేసుకుని ఫ్రేమ్ కొట్టాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము యూపీవీసీ షీట్స్ అవి మాత్రం వేస్తాం అనుకుంటున్నాం, కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడికి వచ్చినా సరే, ఎంత పెద్ద షెడ్ అయినా సరే, మేము ఐరన్ షీట్స్ టాటా, జేఎస్డబ్ల్యూ అవి కూలింగ్ రేట్లు కూడా వేస్తాం. మీకు ఎవరికి ఏం కావాలన్నా కానీ మాకు కాల్ చేయండి, తప్పకుండా కాల్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. యూపీవీ షీట్స్ గురించి కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. మొత్తానికి ఫ్రేమ్ అడ్డబొంగులు కూడా వేసుకున్నాం, అడ్డబొంగులు వేసుకున్నాం, ఇప్పుడు వెల్డింగ్ కొట్టాలి. చూడండి, ఫ్రేమ్ అయితే ఇలా వచ్చింది.
చూడండి ఫ్రేమ్ ఇలా వచ్చింది. ఫ్రేమ్ వచ్చేసి మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ షీట్స్ అనేది మీదకి ఎక్కించుకోవాలి. మొత్తం చూడండి షీట్స్ అనేది ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. నిజానికి ఈ షీట్స్ అనేది చాలా జాగ్రత్తగా గాలెక్కియాలి, ఎందుకంటే ఇది మామూలుగా కూలింగ్ షీట్స్ అయితే ఒక గాలి ఎక్కియడం ఉంటుంది, కానీ ఈ షీట్స్ రెండు గాలలు ఎక్కియాలి. ఎందుకంటే నీట్గా స్ట్రాంగ్గా మంచిగా ఫిట్టింగ్ అనేది మంచిగా కూర్చుంటుంది. సరిపోతాయి. ఏములకు షీట్స్ అయితే మొత్తం మీదకి ఎక్కడం జరిగింది. ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ చేయాలి. మనం లైన్ ధర ఏమేసుకుని స్క్రూ చాలా జాగ్రత్తగా వేయాలి. చూడండి లైన్ ధర వేసుకున్నాం కదా. ఈ స్క్రూ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. స్క్రూస్ అనేది ఇలా ఉంటుంది, క్యాప్ ఉంటుంది. నార్మల్ కూలింగ్ రేఖలకు ఇలా క్యాప్స్ అనేది రాదు. చూడండి ఇంత ఎడ్డోనో అయితే ఎట్లా. మొత్తానికి స్క్రూ ఫిట్టింగ్ అయిపోతే అయిపోయింది. చూడండి షెడ్ ఎలా ఉందో. స్క్రూస్ అనేది వీటి క్యాప్ వచ్చింది కాబట్టి మీకు అల్యూమినియం కలర్ అది ఏమి కనిపించదు, బయటకు కనిపించదు. స్క్రూ అనేది బయటకు కనిపించదు. క్యాప్తో మొత్తం కవర్ చేసినాం. చూడండి మీరు వీటిని ఈ రేకు ఈ షీట్స్ చూసినట్టయితే మనకు బెంగళూరు గూన ఉంటుంది కదా, బెంగళూరు గూనలా రియాలిటీగా కనిపిస్తుంది. చూడండి కిందని చూడండి. మొత్తానికి షెడ్ కంప్లీట్ అయింది. కింద చూడండి వైట్ కలర్లో చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది మొత్తానికి. ఓకే మొత్తానికి అయితే వీడియో చూసారు కదా, మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను మనం యూపీవి షీట్సే కాదండి, ఐరన్ షీట్స్ కూడా అంటే కూలింగ్ షీట్స్ కూడా జేఎస్డబ్ల్యూ టాటా జిందాల్ ఇవి కూడా ఈ షీట్స్ కూడా మేము తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడికొచ్చైనా ఈ షెడ్స్ వేస్తాము. ఎలాంటి ప్లానింగ్ ఉన్నా ఎంత పెద్ద షెడ్ అయినా కానీ మేము వేస్తాము. సో కాబట్టి తెలుగు రెండు రాష్ట్రాల్లో మీకు ఎక్కడ కావాలన్నా కానీ ఎవరికి కావాలన్నా కానీ కాల్ చేయండి. మా నెంబర్ వచ్చేసి మీరు ముందు స్టార్టింగ్ వీడియోలో చూస్తారు, ఇప్పుడు లాస్ట్లో కూడా పెట్టాను చూడండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.